ఏంట్రా వీరసాగం మనసులో వేసుకుని నన్ను కొట్టడానికి వస్తున్నాడు. మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన సైకిల్ చేతి కొట్లో తాకట్టు పెట్టాడట. ఎక్కడ్రా సైకిల్ అని అడిగాను, నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్నాడు. ఇచ్చాను ఒకటి అడుగు వస్తున్నాడు. రై దొంగ సన్నాసులారా, నా సైకిల్ తాకట్టు పెట్టింది కాక నా మనిషిని కొట్టడానికి వస్తారా? అక్క నువ్వు తప్పుకో, వాడి సంగతి నే తెలుస్తాను. ఎరా ఎక్కడ్రా సైకిల్? నీ దగ్గర సైకిల్ తీసుకున్నారు చూడండి. వాళ్ళు ఆడపిల్లలు అనుకోవద్దు అనుకోవద్దు. నా దగ్గర నుంచి సైకిల్ తీసుకెళ్ళినట్టు పుస్తకాలు సంతకం పెట్టాలే, చూపించమంటావా? అదే నా సంతకం కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావా? పోయా పోయా కొట్టేస్తాను. నా ఫోన్ దొరికాయా? నోరెత్తావా? ఇదిగో నీకు చెప్పి చెప్పి అలసిపోయాను. ఆడదాన్లో లక్షణంగా పడి ఉండక నీకు దెబ్బలు అంటే పప్పులేం ఉడకో. ఇవో తెలుసునోగా. అయ్యో నా పరువు పోతుంది, కారాపోయ్యా నేను దిగి పారిపోతాను. మా బాబు గారు మా బాబు గారు పాపా అదేం కుదరవమ్మా. ఈవేళ పోలీస్ స్టేషన్ లో నువ్వు తినే బెల్ట్ దెబ్బలతోటి నీకు బ్రహ్మాండంగా బుద్ధి వస్తుంది. నేను దెబ్బలు తింటే నీకు నొప్పి పుట్టదా? నాకేం పుట్టదు. ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళయ్యా, నువ్వు చూడాల్సిన శరీరాన్ని ఊళ్ళో వాళ్ళందరూ చూడని. కర్మ నిన్ను చూడాలని వచ్చాను. లోపలికి రావచ్చా? రండి. నేనెవరో నీకు తెలియదు. నా పేరు సంపత్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.